ఆఫ్టర్ 10 డేస్ గోవా ట్రిప్ తర్వాత గోవా నుండి హైదరాబాద్కి మేము జర్నీ స్టార్ట్ చేసాం. మా యొక్క ట్రైన్ గోవాలోని వాస్కోడిగామా స్టేషన్లో స్టార్ట్ అవుతుంది. ఇదే మా ట్రైన్. ట్రైన్ జర్నీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. ట్రైన్ అనేది 18 అవర్స్లో గోవా నుండి హైదరాబాద్కి రీచ్ అవుతుంది. బట్ ఈ 18 అవర్స్ కూడా మనం జర్నీని మర్చిపోతాం, ఎందుకంటే అంత బ్యూటిఫుల్ ప్లేసెస్ గుండా ఈ ట్రైన్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది. స్పెషల్గా దూధ్సాగర్ వాటర్ఫాల్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మనం ఆ జర్నీని కంప్లీట్గా మర్చిపోయేటువంటి అనుభూతిని మనకి ఇస్తుంది. ఆకాశం నుండి ఒక జలపాతం నేల మీద పడితే ఎలా ఉంటుందో, దూధ్సాగర్ వాటర్ఫాల్ ఎలా ఉంటుంది, అది ట్రైన్ జర్నీ ద్వారానే సాధ్యమవుతుంది. సో ఈ కంప్లీట్ టన్నెల్స్ గుండా జర్నీ అనేది మీరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉండండి.
మన నెక్స్ట్ వీడియోలో దూద్సాగర్ వాటర్ఫాల్కి వెళ్ళే మార్గం గుండా ట్రైన్ వెళ్తున్నప్పుడు ఆ టన్నెల్స్ గుండా ఎంత ఆహ్లాదమైన వాతావరణం ఉంటుందో అది మనం ఎంజాయ్ చేద్దాం. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చిన ఏదైనా ఒక టాపిక్ మీద వీడియో కావాలి అని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఫర్ మోర్ అప్డేట్స్ ఆఫ్ మై ఛానల్ నా సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో కండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. జై హింద్.